బై ఎలక్షన్ మొదలైంది. బీజేపీ తరఫున ఏటల్ రాజేందర్ గారు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఏటల్ రాజేందర్ గారు నేను ఉద్యమం జరుగుతున్నప్పుడు కలిసి పనిచేశాం. బై ఎలక్షన్స్ జరిగింది అప్పుడు ఇక్కడికే వచ్చా నేను, మీకు గుర్తుందనుకుంటున్నాను. గుర్తుందా? అప్పుడు వచ్చాను, ప్రచారం చేశాను. ఏటల్ గారు అన్నారు, అక్క నువ్వు వచ్చావు నీ గెలిచాను అన్నారు. ఇవాళ చాలా విచిత్రంగా ఈ యొక్క బై ఎలక్షన్ వెళ్తుంది. టిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ ఇక్కడ హుజూరాబాద్ ఎలక్షన్లో ఉన్నారు. హైదరాబాద్లో ఉండవలసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అంటే కేసీఆర్ గారికి భయం పట్టుకుంది. కేసీఆర్ గారు, దొరగారు, మీరు హైదరాబాద్లో కూర్చొని ఈటల గారు ఓడిపోతారంటే ఎలాగ హయ కేసీఆర్ గారు? ఈటల గారు గెలుస్తారు. మీకు హైదరాబాద్ కూర్చోవడం కాదండి, హుజూరాబాద్కి వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి మాట్లాడండి. కానీ మీరు రారు, మీ కుటుంబం రారు, ఎవరు రారు. పాప హరీష్ రావు పంపించి ఆయన ఎందుకు బకరాన్ చేస్తున్నారు? ఆయన ఎందుకు రాడంటే హుజూరాబాద్ ప్రజలంటే భయం. కొంచెం మహిళను అయిపోయాను కాబట్టి ఇంకా కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడదాం అనుకుంటా, కానీ కొంచెం బ్రేక్ లేస్తున్నాను నేను. ఆ భయంతో ఇక్కడ రాకుండా హైదరాబాద్లో కూర్చుని ఓడిపోతాడంటాడు, ఓడగొట్టండి అంటాడు. ఎందుకు ఓడగొట్టాలి? ఎందుకు ఓడగొట్టాలి? ఇతల రాజేందర్ గారు నేను అడుగుతున్నాను. నేను ఒక ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కొట్లాడాడు ఆయన. నేను 1998 నుంచి తెలంగాణ కోసం కొట్లాడుతున్న ఒక ఆడ బిడ్డని 2021 నుంచి ఈటల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు, టిఆర్ఎస్ పార్టీలో చేరారు, పనిచేసుకుంటూ వెళ్ళారు. ఏం తప్పు చేశాడు ఆయన? ఒక పడుగు బలహీన వర్గాల బిడ్డ, ప్రజల మధ్యలో ఉండే బిడ్డ, మీరు ఆశీర్వాదించి 6 సార్లు ఆయన గెలిపించారు. మీకున్న బుర్ర కూడా కేసీఆర్కి లేదనుకుంటా. నువ్వే ముఖ్యమంత్రి అయ్యా, నువ్వే ముఖ్యమంత్రి అని అడుగుతున్నావు నేను. 6 రోజులు కాదు, 6 సార్లు ఒక ఎమ్మెల్యేగా గెలిపించారంటే ఆ మనిషిలో ఉన్న చిత్తశుద్ధి, కమిట్మెంట్, ప్రజలు పనిచేయాలి, ప్రజల మధ్యనే ఉండాలి, ప్రజల కోసం పోరాడి అన్న ఒకే ఒక మంచి గుణం మన ఈటల రాజేంద్ర గారిది. అలాంటి మనిషిని నీ పార్టీతో మొదలైంది ఆయన రాజకీయ జీవితం. ఉద్యమాలు చేశాం, ప్రతిరోజు రోడ్ల మీద ఉన్నాం, పోలీస్ స్టేషన్లో ఉన్నాం, జైల్లో ఉన్నాం. నేను పార్లమెంట్లో కొట్లాడాను, ఇద్దరం వెళ్ళాం. ఒక్కడికి బయటకు వచ్చాడు, ఒక్కడు లేడీగా, మహిళగా, తెలంగాణ ఆడబిడ్డగా పార్లమెంట్లో కొట్లాడి కష్టపడి తీసుకొచ్చింది తెలంగాణ. అలా ఉద్యమం నాయకులు, నాయకురాల్ని, కళాకారులు ఇంతమంది కలిస్తేనే కేసీఆర్ ఇవాళ నువ్వు ఆ ముఖ్యమంత్రిలో కూర్చున్నావే కుర్చీ, మా భిక్ష ఇస్తున్న కుర్చీతో కూర్చున్నావు నువ్వు. నువ్వు ముఖ్యమంత్రి అయినా, నీ కుటుంబం మంత్రుల్లో ఉన్నా, నువ్వు కోట్లు సంపాదించిన తెలంగాణ ప్రజల యొక్క భిక్ష, మా కళాకారుల యొక్క త్యాగంతో ఇవాళ నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నావు. నీ దొరబుద్ధి, నీ దొరబుద్ధి చూపించుకున్నావు కదా. ఇవాళ పడుగు బలహీన వర్గాలంటే నీకు అంటరాని వాళ్ళ, మా కష్టం లేకపోతే నువ్వు ఎక్కడుంటావు ద్వారా? మా కష్టం ఉంటేనే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. అడుగడుగున అవమానించా మమ్మల్ని. టైగర్ నరేంద్ర గారిని ఆ రోజు కారణం లేకుండా బయటికి తోసావు. ఒక ఆడబిడ్డని నా తల్లి తెలంగాణ పార్టీ పెట్టుకొని బీజేపీ నుంచి కొట్లాడుకుంటూ తెలంగాణ రావాలి ఎందుకు? 4 కోట్ల మంది అట్టడుగు ప్రజలు అన్యాయం అయిపోతున్నారు, వాళ్ళకి దారి లేదు. ఎవరో ఆధిపత్యం చెలాయిస్తున్నారు నా తెలంగాణ బిడ్డల మీద.
ఈసారి కాదని నేను నిర్ణయం తీసుకుని 1998 బీజేపీలో చేరి ఆ రోజు నుంచి తెలంగాణ కోసం కొట్లాడుతున్నాను 25 ఏళ్ళు అవబోతుంది తెలంగాణ కొట్లాడుతుంది కమిట్మెంట్ ఎస్ ఆ పార్టీకి వెళ్ళొచ్చు ఈ పార్టీకి వెళ్ళొచ్చు దేనికి వెళ్ళాను తెలంగాణ ఇవ్వండి మంత్రి పదవి ఇవ్వండి అని అడగలే డబ్బులు ఇవ్వండి అని అడగలే నా డబ్బులు ఖర్చు పెట్టాను మీకోసం నే పని చేశాను కానీ మీ దగ్గర చేజాపి రామనమ్మ ఇప్పుడు అడగదు తల వచ్చదు కాంగ్రెస్ ఇస్తానంటే తెలంగాణ ఇస్తానంటే ఇవ్వండి అన్నా నేను బీజేపీ ఇస్తానంటే ఇవ్వండి అన్నా నేను నా తల్లి తెలంగాణ పార్టీని పెట్టి ఆ ఉద్యమం చచ్చిపోకూడదు బతికించాలని 4.5 ఏళ్ళు కొట్లాడాను ఎందుకు ఉద్యమ మనస్తత్వం ఉద్యమ నాయకుల యొక్క మనస్తత్వం ఏంటంటే నా ప్రజలకి కూడు గుట్ట నీరు అందిందా నీళ్లు నిధులు నియమకాలు అందిందా సంతోషంగా ఉన్నారా రైతులు సంతోషంగా ఉన్నారా యువకులు సంతోషంగా ఉన్నారా చిన్నపిల్ల సంతోషంగా ఉన్నారా ముఖ్యమంత్రి కాదు ముసలాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు ఇలాగా 4 కోట్ల మంది సంతోషంగా ఉన్నారా వాళ్ళకి ఏం చేయాలి తెలంగాణ రావాలి దానికోసం కొట్లాడాము ఇవాళ నువ్వు ना चेली पदो चेली कड़पन पेको चूस तेल पार्टी नी पार्टी विलीन चेसे वरक निद्र पाले नी मनस्तत्व सर का बलम नायक गलाे नि आयक चंपाली गुंत कोसी पूर्ति पड़ा नी नीचम आलोचना नाक अंदे आ रोज ने नोर मूसक భరించాలి బాధని భరించకపోతే ఏమంటాడంటే తెలంగాణ ద్రోహులు అంటాం మేము ఆ మేము తెలంగాణ ద్రోహుల నీలాంటి నీచమైన బుద్ధి మాకు లేదు లక్ష కోట్లు తెలంగాణ ఉద్యమం అద్దె పట్టుకొని సంపాదించవే నీ యొక్క మనస్తత్వం నీ యొక్క ప్రవర్తన నీ యొక్క దోపిడి వాళ్ళు ప్రజల మొత్తం చీ అంటున్నారు మా జీవితాలను పణంగా పెట్టాం మీరు అమలమ్మకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1998 నుంచి ఈ రోజు నుండి వాళ్ళ వరకు కష్టపడుతూనే ఉన్నాను ఎందుకు తెలంగాణ తెలంగాణ అంటే మా మనస్తత్వం రావాలి వాడు ఈటల రాజేందర్ గారు ఆయన మనస్తత్వం కూడా అంతే కొట్లాడుతున్నాడు ఇలాగ కొట్లాడుతున్న మనిషిని కడుపులో పెట్టుకుని చూస్తానని అర్ధరాత్రి 12 గంటలకి నన్ను సస్పెండ్ చేశాం కారణం లేదు కొట్లాడాను నేను కారణం లేదు పార్లమెంట్కి వెళ్తే వచ్చాడు చూశాడు వెళ్ళిపోయాడు ఒక్క బిడ్డని అక్కడ పేపర్ స్ప్రేతో కొట్టించుకున్నాను దెబ్బలు తిన్నా పార్లమెంట్ బిల్లు పాస్ అయ్యే వరకు అక్కడ ఉండి చివరి దాకా నా డ్యూటీని సక్రమంగా చేశాను ఆడబిడ్డగా రాష్ట్రం ఉన్న బిడ్డగా తెలంగాణ బిడ్డగా ఆ తర్వాత నువ్వు నా పార్టీలో తోసో మీరు నా జీవితాన్ని గొంతు కోసి తెలంగాణలో ఒక రాజకీయ నాయకురాలు ఉండకూడదు రాజకీయ భవిష్యత్తు ఉండకూడదని మీరెవరండి కేసీఆర్ గారు నన్ను శాసించడానికి నా ప్రజల కోసం పంచేస్తున్నాను నా ప్రజలు నన్ను శాసించాలి నేను తల వంచుతాను మీలాంటి దొర కోసం మాత్రం కాదు తెలంగాణ కోసం కొన్ని సందర్భాల్లో ఓపిక పట్టాను తెలంగాణ వచ్చిన తర్వాత సింహం లాగా ఎదురు తిరిగాను ఇవాళ ఈటల రాజేంద్ర గారిని ఏం కారణం 27 ఏళ్ళు నీ పార్టీలో సేవ చేశాడు 7 ఏళ్ళు ఆర్థిక మంత్రిగా చేశాడు ఆరోగ్య శాఖ మంత్రిగా చేశాడు అలాంటిది 7 నిమిషాల్లో తీసావా మన ఈటల రాజేంద్ర గారిని ఏం తప్పు చేశాడు అంటే నీ పార్టీకి పనిచేసినందుక ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ టైంలో కరెక్ట్గా కరోనా వచ్చింది మహమ్మారి కరోనా అసలు దానికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఏం చేయాలో ఎవరికి తెలియదు ప్రపంచం మొత్తం అసలు ఆ కుతలం చేసి భయపెట్టించి ఎంతో మంది చంపేసింది ఆ కరోనా అలాంటి సమయంలో ఈయన ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు ఆ ఒక పేషెంట్ని ఎక్కడో లోపలగా పెట్టేస్తారు ఎవరు వెళ్ళడానికి లేదు కానీ ఆయన ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళాడు డాక్టర్ ట్రీట్మెంట్లు ఇచ్చేవాడు డాక్టర్లు కూడా పై నుంచి కింద బీపీ కిట్ తీసుకునేవారు లోపల ఉడికెత్తిపోతుంది చెమట కారిపోతుంది అయినా పాప డాక్టర్లు కానీ నర్సులు కానీ వాళ్ళు సేవలు అందించారు మనం మర్చిపోకూడదు అలాంటి సమయంలో ఈటల రాజేంద్ర గారు ఆయన ఒక ఆ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు రాత్రి పగలు అన్ని హాస్పిటల్స్ సందర్శించాలి మానిటరింగ్ చేసేవారు
డాక్టర్లు కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా మాత్రలు ఇస్తున్నారా లేదా ఇంజెక్షన్స్ ఇస్తున్నారా లేదా ఇది కాక కేంద్రంలో వచ్చి ఆక్సిజన్ కొరత ఉంది బెడ్లు కొరత ఉంది మాత్రలు కొరత ఉంది దయచేసి ఇవ్వండి అని వెంటిలేటర్లు కొరతుందని కూడా మోడీ గారికి అడిగే రిక్వెస్ట్ అప్పుడు మిలిటరీ వాళ్ళ ఫ్లైట్లలో ఆ యొక్క సామాన్లన్నీ తెలంగాణకు వచ్చేది సో ఆయన ప్రతి విషయంలో ప్రతిదీ ఆయనకి ఇచ్చింది సిన్సియర్ గా డ్యూటీ చేశాడు అలాంటి సిన్సియర్ గా డ్యూటీ చేసిన మనిషిని నువ్వు సస్పెండ్ చేస్తావా అంటే నీ భయం ఏంటంటే బడుగు బలహీన వర్గాల బిడ్డ ఈటల రాజేంద్ర ఎదుగుతున్నాడు ఆయన ఎదిగితే నా ఫ్యామిలీకి నష్టం నా ఫ్యామిలీలో ఎవరు ముఖ్యమంత్రి కావడానికి లేదు కాబట్టి ఒక్కొక్కరు టైగర్ నరేంద్ర గొంతుకు వస్తారు విజయశాంతి గొంతుకు వస్తారు ఈటల రాజు గొంతుకు వస్తారు కళాకారి గొంతుకు వస్తారు అనేక మంది ఉద్యమకారులకు గొంతుకు వస్తారు గొంతు కోసి నడి రోడ్డు మీద నుంచబడితే ఈటల రాజేంద్ర గారిని కమలం వచ్చింది బీజేపీ వచ్చింది తీసుకెళ్తాను నీ రాజకీయ జీవితం కథం కాలేదు నీకు భవిష్యత్ ఉంది నీకేం తెలీదు ఒక విషయాన్ని అనర్గళంగా మాట్లాడతారు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కమిట్మెంట్ ఉంది పనిచేసే గొడ్డు చాకరి చేసే ఒక చక్కటి బిడ్డ సంస్కారం ఉన్న బిడ్డ ఈటల రాజేంద్ర బిడ్డ అలాంటిది ఆయన ఇవాళ బీజేపీ హత్తుకుంది దగ్గర తీసుకుంది తెలంగాణ తెస్తానన్నాడు కేసీఆర్ 11 రోజులు అన్నం తినకుండా నోట్లో ముద్ద పెట్టకుండా చావు నోట్లోకి పోయిండు ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ గారు ఇది ఎవరన్నా కాదనగలుగుతారా తెలంగాణ వచ్చిందంటే కాదనుకున్న తెలంగాణను సాధించింది కేసీఆర్ గారే అవునా కాదా ఈరోజు మీరే చెప్పండి మరి అదే విధంగా మనం అధికారంలోకి వస్తే 200 పెన్షన్ 2000 రూపాయలు చేస్తా అని ఇలా 2016 పెన్షన్ ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ కాదా మీరు చెప్పండి ఒక్కసారి ఆడ పిల్ల పెళ్లి పెట్టుకుంటే ఇంతకు ముందు ఎస్సీలతో స్టార్ట్ చేసిండు ఒక 5 కింద కళ్యాణ లక్ష్మి ప్రారంభమైనాడు 50,000 ఎస్సీలకు మాత్రమే ముందు ఇచ్చిండు కేసీఆర్ గారు జర్ర చేయి తిరిగినాక ఒక్క ఏడాది వరకు ఏం చేసిండు అన్ని కులాల్లో ఉండే పేదలకు 100,000 రూపాయలు చేసి ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి 100,000 రూపాయలు ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం అదే విధంగా రేపు దళిత బంధు ఇవాళ ఎస్సీలతో స్టార్ట్ అయింది రేపు చేయి తిరిగిన తర్వాత అన్ని కులాల్లో ఉండే పేదలకు కూడా అందించి తీర్థది టిఆర్ఎస్ పార్టీ అని మనం చేస్తా ఉన్నా ఇవాళ కేసీఆర్ కిట్టు మా చెల్లెలు మా అక్క సర్కార్ దవాఖానలో కాన్పుకు పోతే 1 రూపాయి ఖర్చు లేకుండా 12,000 ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లను ఇల్లందకుంట కాడ దించుతున్నామా లేదా ఈ రోజు ఒక్కసారి ఆలోచించండి అని నేను అడుగుతా ఉన్నా మా రైతు సోదరులు కరెంటు మున్పట్లేకున్నారే ఇలా కరెంటు కోసం మనం బాయిల కాడ పండుకునే పరిస్థితి ఉంటుండే కరెంటు రాకపోతే పాపం పొలం గట్ల మీద రైతన్నలు తువ్వాలేసుకొని ఒరుగుదురు కానీ ఇలా పరిస్థితి ఉందా ప్లేట్ల అన్నం పెట్టుకొని బుక్క కలిపి నోట్ల పెట్టుకుందామనే వరకు ట్రిప్ అవుతుండే మళ్ళీ చేయగడుక్కోవాలి ఉరకాలి మళ్ళీ మూటలో తెచ్చి తినే వరకు మళ్ళీ ట్రిప్ అవుతుండే తినే అన్నములో 2 సార్లు చేయగడుకునే రోజులు ఆనాటి కాంగ్రెస్ తెలుగుదేశం గవర్నమెంట్లు ఇవాళ పొద్దుగాల పోతుండు సాయంత్రం చీకటి కాక ముందు మా రైతన్న మంచిగా ఇంటికి వచ్చి ఉంటున్నాడా లేదా 24 గంటల కరెంట్ వస్తున్నదా లేదా ఒక్కసారి మీరు చెప్పండి అని నేను అడుగుతా ఉన్నా నీళ్లు ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో యాసంగి పంటకు నారు వేయాలంటే ముఖాన్ని మొగులుకు పెట్టు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కో ఎల్ఎండీల నీళ్లు ఉన్నాయా లేవా చూసే పరిస్థితి ఉండే ఇలా పరిస్థితి ఉందా ఇలా నీళ్లకు ఇబ్బంది లేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు మన కేసీఆర్ ఒక్కసారి కేసీఆర్ దిక్కు చూసి మనం నీళ్లు అనగానే కాళేశ్వరం కట్క వస్తాగానే ఎస్ఆర్ఎస్పీ నీళ్ళ నీళ్లు పారుతున్నాయా లేవా కాలువల మీరే చెప్పండి మా రైతులు పోయిన యాసంగి పంటలో నీళ్లకు ఇబ్బంది అయిందా చెల్లే ఎక్కడ కూడా ఇబ్బంది కాలే ఇలా బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చినాయి ఒకనాడు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ లో నీళ్ళు అంటే షటర్లు వరగొట్టుడు కాలువలు దిగొట్టుడు పోలీసు వాళ్ళు కేసు పెట్టుడు ఇవాళ నీళ్లు జాలిగా బంద్ చేయండి అన్నది హుజురాబాద్ లో నీళ్లు జాలు అని పొద్దున పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఫోన్ చేసిండు మిషన్ దిగుతలేదు మా కాలువకు నీళ్లు బంద్ చేపిమన్నాడు ఏది DBM 16 లో నీళ్లు బంద్ చేయమంటే పొద్దున్నే ఏఎన్సీ గారు చెప్పి నీళ్లు బంద్ చేయించినాం అంటే ఇలా కావలసిన నీళ్లు తెచ్చి 2 పంటలు పండించిన ఘనత టిఆర్ఎస్ పార్టీది ముఖ్యమంత్రి కేసీఆర్ దా కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇందులో ఏదైనా అబద్ధం ఉందా రైతు బంధు ఎవరిచ్చిండే మనకు ఏ గవర్నమెంట్ వచ్చినా రైతును పీల్చి పిప్పి చేసిండ్రు
కరెంట్ బిల్లు కట్టమన్నారు భూమి శిస్తు కట్టమన్నారు నీటి తీరువ కట్టమన్నారు కానీ ఇలా నీటి తీరువ రద్దు చేసిండు కేసీఆర్ గారు భూమి శిస్తు లేదు రైతుకే శిస్తు కట్టిండు ఎకరానికి 10000 రూపాయలు చరిత్ర తిరగరాసింది టిఆర్ఎస్ పార్టీ అని మనం చేస్తా ఉన్నాం ఇవన్నీ మనం చేసుకున్నాయి రైతు బీమా ఎవరైనా రైతు అదృష్టం బాగలేక చనిపోతే మరి 10 రోజుల్లోగా 5 లక్షల రూపాయలు అందించింది టిఆర్ఎస్ పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఒక భరోసా ఇచ్చిండు రైతులకు కేసీఆర్ గారు మరి రాజేందర్ గారు వై బీజేపీ పార్టీలో చేరిండు ఏమి ఇచ్చిందే బీజేపీ పార్టీ నిన్నదాకా రోజు తిట్టుడే తిట్టుడు కేసీఆర్ మన టిఆర్ఎస్ పార్టీని తిట్టుడే నేను అడిగిన రాజేందర్ గారు ఏం చేస్తావో చెప్పు ప్రజలకు నీ బీజేపీ ఈ సిలిండర్ ధరను 1000 రూపాయలకు పెంచింది దీన్ని ఏమన్నా తక్కువ చేస్తావేమో చెప్పు అన్న మాట్లాడినరా సబ్సిడీ వస్తుందా 250 సబ్సిడీని 40 రూపాయలు చేసిండు నిన్నేళ్ళ 40 రూపాయలు ఒక పైసలే చేయుస్తున్నా అది కూడా పోయిందట ఈ 40 సబ్సిడీ కూడా ఎగట్టిండు నాకు పొద్దున్నే ఎవరో ఫోన్ చేసిండు ఇంకా 200 వేస్తారట ఇప్పుడు తయారుండదట 1200 అయితేట అయితే ఓట్లు ఉన్నాయి జరాగు జరాగని విలువై దండం పెట్టుకుని వచ్చిరట 30 తారీఖు డబ్బల ఓట్లు వడంగానే 2 తారీఖు నాడు మళ్ళా 200 రూపాయల సిలిండర్ ధర పెంచుతారట బీజేపీ నేను అడిగిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని బాగానే తిరుగుతున్నాయా జమ్మికుంటకాడ ఇల్లందకుంటకాడ ఒక్క మాట చెప్పు మా అక్క చెల్లెళ్లకు ఎప్పటికే సబ్సిడీ 250 ఇస్తామని చెప్పినాక ఓటడు లేదు ఇప్పటికే 1000 రూపాయలు అయింది ఇక ముందు ధరలు పెంచము అని మాకు మాట ఇస్తేనే నీకు ఓటేస్తాం లేకపోతే వెయ్యము అన్న ఇచ్చిందా మాట సబ్సిడీ ఎగవేతరట ఇంకా 200 పెంచుతారట ఇంకేమంటుందో తెలుసా ఒక్క ఏడాది వరకు బీజేపీ ప్రభుత్వ హయాంలో ఈ సిలిండర్ ధర 2000 రూపాయలు చేస్తారట ఇక మనం పోయిల కట్టలు పెట్టుకోవాలి మళ్ళా 2000 చేసినాక పేదలు బతుకుతారా పెట్రోల్ పెరిగింది డీజిల్ పెరిగింది గ్యాస్ పెరిగింది మంచి నూనె పెరిగింది కూరగాయలు పెరిగినాయి ఈ ధరలు పెంచిన బీజేపీకి ఎందుకు ఓటేయాలని అడుగుతున్నా పోనీ ఒక్క మాట చెప్పిందా అమ్మ మీకు మేము ఈ పని చేస్తామని చెప్పిందా మేమని చెప్తున్నాం టిఆర్ఎస్ ప్రభుత్వం 65 ఏళ్లకు 2016 పెన్షన్ వచ్చింది కదా ఇప్పుడు వచ్చే నెల 2 నెలల్లో 57 ఏళ్లకే 2016 రూపాయల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ప్రతి ఊరికి ఇంకో 300 400 ఇల్లందకుంటే అయితే 500 కొత్త పెన్షన్లు వస్తాయి గట్లయితే మా అక్క చెల్లెలు బతుకుతారు మా అన్నదమ్ములు బతుకుతారు రేపు 100000 రూపాయలు అప్పు మాఫీ చేస్తామన్నాం 50000 మాఫీ అయింది పోయిన ఏడాది 25000 అయింది ఈ ఏడాది 50000 అయింది కరోనా వచ్చి కొద్ది చేయి కుత్తమై లేట్ అయింది కానీ వచ్చే ఉగాది పండుగకు అటు ఇటుగా రైతుల యొక్క రుణమాఫీ వడ్డీతో సహా 100000 రూపాయలు అప్పు మాఫీ చేస్తుంది టిఆర్ఎస్ ప్రభుత్వం మనం చేస్తా మరి అదే విధంగా ఈరోజు మీ ఇండ్లు మా తమ్ముడు గెలిచి అని చెప్పిండు 6 సార్లు గెలిచిన 17 ఏళ్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నా ఈ ఇల్లందకుంట మండలంలో ఒక్క ఇల్లన్న కట్టిండా చెల్లె సిరిసేడు దత్తత తీసుకున్నాడు పోనీ అక్కడన్న కట్టిండా ఒక్క ఇల్లు మరి రేపెట్ల కట్టారు చెల్లె నువ్వు ఇన్నేళ్లు అధికారంలో ఉండే కట్టలేదు రేపు గెలిచేది లేదు మంత్రి అయ్యేది లేదు మరి మనకి ఇల్లు వస్తుందా దునపోతు గడ్డేసి బర్రెను పాలు విండితే వస్తాయా మరి మనం ఎందుకు ఆగం కావాలమ్మా తమ్ముడు గెల్లు సీనుడు 6 సార్లు రాజేందర్ గారికి అవకాశం ఇచ్చిండ్రు ఒక్కసారి గెల్లు సీనుకు అవకాశం ఇవ్వండి 5000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి చూపుదామని చెప్పి మనం చేస్తా ఉన్నా ఒక్క ఛాన్స్ ఇవ్వండి 6 సార్లు ఇచ్చిండ్రు కదమ్మా 6 సార్లు రాజేందర్ గారికి ఇచ్చిండ్రు 17 ఏళ్లు ఇచ్చిండ్రు ఒక్కసారి 2 ఏళ్ల కోసం తమ్ముడికి ఇవ్వండి మీ ఇంటడుగు జాగలో మీరు ఇల్లు కట్టుకోవడానికి 5,04,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మనం చేస్తాం మరిగా మేమేమో ఈ పని చేస్తామని చెప్తున్నాం మా అక్క చెల్లెలు అభయస్తం పైసలు అడిగిన మొన్న నన్ను అడిగితే నేను చెప్పే మీకు అది ఇల్లందకుంటా ఆ ఫంక్షన్ హాల్ మీటింగ్ పెట్టినా చెప్పిన వడ్డీతో సహా అభయస్తం పైసలు మీ మీకు ఇప్పిస్తాం మీరొక్క పైస కట్టకుండానే 2016 రూపాయల పెన్షన్ పెట్టిస్తా అని చెప్పినాం మరి రాజేందర్ గారు ఏం చెప్పిండ్రు అక్క చెప్తుండు ఎందుకు చెప్తాడు అగ్గివేత కూలగొడతా ఇంకేందో బొందవేడతా అని సంగతి చెప్తా నీ అంతు చూస్తా గోరీ కడతా ఈ దప్ప ఏమైనా చెప్పిండా చెల్లె అదేమన్నా మీకు కడుపు నింపుతుందా పేదలకు పనికొచ్చే పనా ఏమైనా మాట్లాడితే ఆత్మగౌరవం అంటాడు ఎక్కడుంది ఆత్మగౌరవం ఢిల్లీలో పోయి తాకట్టు పెట్టినవు ఇలా ఈటల రాజేందర్ గారికి ఆత్మ గౌరవాన్ని ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు 6 సార్లు ఎమ్మెల్యే చేసిండు నిన్ను 2 సార్లు మంత్రి చేసిండు నిన్ను నిన్ను అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ గా చేసి నీ ఆత్మ గౌరవాన్ని పెంచింది టిఆర్ఎస్ పార్టీ కానీ ఇవాళ రాజేందర్ గారు ఏం చేసిండ్రు ఇవాళ మా అక్క చెల్లెలకు
महिला भवन కట్టకుండా మా అక్క జిల్లాల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసింది రాజేందర్ గారు।